Hi everyone, welcome to our channel. Thank you so much for your support and encouragement. Usual ga memo maa intlo vaadukune kobbari noone ante hair oil maa intlo kaachinatuvanti kobbari kaayalu nunchi extract chestamu. మేము మా చెట్లన కాసినటువంటి కొబ్బరికాయలను మేము కొయ్యకుండా అవి ఎప్పుడైతే ఎండిపోయి పడతావో అవి తీసుకొని మిద్దె మీద ఎండబెట్టి ఎప్పుడైతే బాగా ఎండిపోతాయో కాయలు ఎండిపోతాయో అవి తీసుకొని వచ్చి వాటికి ఉన్నటువంటి పీచుని రిమూవ్ చేసేసి అందులో ఉన్నటువంటి కొబ్బరిని తీసుకొని ఎండబెడతాము. వన్స్ ఆ కొబ్బరి చిప్పల్లో ఉన్నటువంటి వాటర్ కంటెంట్ మొత్తం ఎవాపరేట్ అయిపోయిన తర్వాత, అంటే చిప్పలు పూర్తిగా డ్రై అయిన తర్వాత, ఇవి తీసుకొని వెళ్ళి గ్రైండింగ్ మిల్ దగ్గరలో ఉన్నటువంటి ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ మిల్కి వెళ్ళి అక్కడ ఇచ్చేస్తే వాళ్ళు ఏంటంటే మిషన్లో వేసి ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. అయితే ఈ వీడియో మొత్తం టూ పార్ట్స్గా రిలీజ్ చేస్తాను. ఫస్ట్ పార్ట్లో ఏంటంటే జస్ట్ కొబ్బరికాయలు ఉన్నట్టు కొబ్బరికాయలకి ఉన్నటువంటి పీచుని తీసేసి కొబ్బరిని అయితే ఎండబెడదాము. అండ్ సెకండ్ పార్ట్లో అయితే ఆ కొబ్బరి ఎండిపోయిన కొబ్బరి చిప్పల నుంచి నూనె ఎక్స్ట్రాక్ట్ చేసే ప్రాసెస్ అయితే చూపిస్తాను. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఈ కలెక్ట్ చేసినటువంటి కొబ్బరికాయలకి ఉన్నటువంటి పీచుని అయితే రిమూవ్ చేయాలి. యూజువల్గా ఈ పీచుని అంటే కొబ్బరి పీచుని రిమూవ్ చేయడానికి మేము పలుగు యూజ్ చేస్తాము. ఫస్ట్ ఈ పలుగుకి అయితే కొంచెం పదును అయితే పెడదాము. ఓకే, పదునైతే పెట్టాము. మనం ఏం చేయాలంటే ఇది ఒక ప్లేస్లో ఫిక్స్ చేసుకోవాలి పలుగుని. ఇట్లా ఒక ప్లేస్లో అయితే ఫిక్స్ చేసుకోవాలి ఫస్ట్. Let's get started.
ఓకే లాస్ట్ రెండు కాయలు కొబ్బరికాయలు అయితే కంప్లీట్గా పగలగొట్టేసాము. అయితే ఇక్కడ కొన్ని అయితే కంప్లీట్గా ఎండిపోయిన కాయలు అయితే ఉన్నాయి. వీటిని ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే వీటిని ఎండలో ఎండబెట్టాలి. మీదకైతే తెచ్చాము. ఇవి ఎండబెట్టాలి నియర్గా ఒక 15 to 20 డేస్ అయితే ఎండబెట్టాలి వీటిని. ఇవే మా కొబ్బరి చెట్లు. దీనికి నియర్గా 15 ఇయర్స్ ఏజ్ అయితే ఉంది. అండ్ ఇది సెకండ్ చెట్టు. దీని కాయలు అయితే యెల్లో కలర్లో వస్తాయి. అండ్ ఇది హైబ్రిడ్ రకం అన్నమాట. దీనికి 25 ఇయర్స్ ఏజ్ అయితే ఉంటుంది. కాయలు కూడా చాలా పెద్దగా ఉంటాయి. అండ్ ఈ చెట్టుకి బ్యాక్ సైడ్ అయితే ఇంకొక చెట్టు ఉంది. అది చాలా ఓల్డ్ చెట్టు అన్నట్టు. నియర్గా 70 ఇయర్స్ ఏజ్ అయితే ఉంటుంది వాటికి. అండ్ వాటి కాయలు కూడా చాలా పెద్దగా అండ్ కోకోనట్ వాటర్ కూడా ఎక్కువ ఉంటాయి ఆ చెట్టు కాయలకి. అండ్ ప్రొడక్షన్ కూడా 70 ఇయర్స్ అయినప్పటికీ ప్రొడక్షన్ అయితే ఏమాత్రం తగ్గలేదు. మంచి అవుట్పుట్ వస్తుంది. అండ్ ఈ చెట్టు బ్యాక్ సైడ్ అంటే పెరట్లో అయితే ఇంకొక రెండు చెట్లు ఉన్నవి. అవి రీసెంట్గా వేసినాయి. అంటే నియర్లీ ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ వేసినవి ఈ చెట్లు అయితే. వీటికి ఇప్పుడిప్పుడే కాయలు వస్తున్నాయి. వీటి ఈ కాయలకి ఏంటంటే కొబ్బరి ఎక్కువగా ఉంటుంది అండ్ వాటర్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. అయితే నూనె ఎక్స్ట్రాక్ట్ చేయడానికి అంటే కోకోనట్ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి అయితే ఈ రకం కాయలు అయితే మనకి ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. ఇవి మా మా ఇంట్లో ఉన్నటువంటి కొబ్బరి చెట్లు. మంత్లీ అయితే నియర్గా 100 కోకోనట్స్ అయితే వస్తాయి. కొన్ని ఇంట్లో వాడుకొని కొన్ని ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ అయితే చేస్తాము.